శుభం వ్యాతం. శ్రీ గురుభ్యో నమః. విశాఖ నక్షత్రం నాలుగో పాదం దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మన నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 27 నక్షత్రాలు 108 పాదాల గురించి మాట్లాడుతున్నప్పుడు విశాఖ నాలుగో పాదం దగ్గరకు వచ్చేసరికి అది వృశ్చిక రాశిలోకి వస్తుంది. అప్పుడు రాశ్యాధిపతి కుజుడయ్యాడు, నక్షత్రాధిపతి గురుడయ్యాడు. సో ఇక్కడ విశేషం చూడండి, 1, 2, 3 పాదాల వరకు రాశ్యాధిపతి శుక్రుడు గురుడయ్యాడుగా సమతుల్యమైన వ్యక్తులు, తర్వాత 1, 2 పడదు, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. కాబట్టి అక్కడ వచ్చే రెస్పాండ్ అనేది ఒక రకంగా ఉంటే, వృశ్చిక రాశిలో నాలుగో పాదంకి వచ్చేసరికి అదే విశాఖ నక్షత్రం వాళ్ళు వృశ్చిక రాశిలో ఎప్పుడైతే ప్రవేశించి ఉన్నారో నాలుగో పాదంలోని, కుజ గురువు యొక్క కలియుగనని గురుమంగళ యోగం అని అంటారు. దీనివల్లంటే ఆస్తి ఇవన్నీ వ్యవహారాలు పెంచడానికి ఇవన్నీ అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి పెరగడానికి, రాజకీయంగా బలం పెరగడానికి, హైయెస్ట్ పీక్కి వెళ్ళడానికి, ప్రొఫెషనల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఇవన్నీ మంచి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాంటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఒకవేళ నడిచిన ప్రభావం అని కానీ ఏమైనా ఎఫెక్టివ్ కనబడుతుంది అని అనిపిస్తే, మనకు ఆ ఎఫెక్ట్ నుండి బయటపడాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఎలా వస్తాము అనే పాయింట్ మీద వెళ్ళినప్పుడు అంటే, ఇక్కడ కుజుడు ప్లస్ గురుడు రెండు కలిసిన కాంబినేషన్ కాబట్టి సాధారణంగా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అవ్వడానికి తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్టిల్ మనకేంటంటే, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది ఒక ప్రాశస్యం వహిస్తుందన్నమాట. కుజుడు ప్లస్ గురుడు అంటే ఆ స్వామివారిని గురువుగా కూడా భావించి ఆయన స్వామివారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయగలిగితే, ఇక్కడ కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికి ఏం చేస్తారు, అభిషేకం అనేది ప్రాశస్యం వహిస్తుందన్నమాట. సో అభిషేకం అని అంటే పాలతో అభిషేకం చేయడం కానీ, అభిషేక తీర్థం తీసుకోవడం కానీ, లెట్లు ఇంట్లో చక్కగా ఒక వెండి పళ్ళంలో స్వామివారి యొక్క చిన్న విగ్రహం పెట్టుకుని దాంతో స్వామివారికి అష్టోత్తరనామంతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం కానీ, ఇలా చేయడం వలన లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఏదైతే భూమికి సంబంధించిన ఉంటాయో, రాజకీయ రంగంలో ఉండేవో కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, అది కాకుండా చదువులో కానీ, మేధస్సులో కానీ, ఏదైనా బలహీనపడుతున్నట్టు ఉన్నా, పిల్లలు ఒకవేళ ఇబ్బంది పడుతున్నారు చదువులోని మంచి మార్కులు లేకుండా, సో అటువంటిప్పుడు ఆ పిల్లల నక్షత్రం విశాఖ నాలుగో పాదం అయినప్పుడు అంటే, తల్లిదండ్రులు అది మీద కూర్చుని ఇటువంటి ప్రక్రియ చేసి ఆ తీర్థాన్ని పిల్లలు కానీ ఇవ్వగలిగితే డెఫినెట్గా దానికి ఒక మంచి సొల్యూషన్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు ఈ నాలుగో పాదం ఉన్నప్పుడు ఏంటంటే, వృశ్చిక రాశి ఉన్నప్పుడు శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంతవరకు ఉంటుంది. థర్డ్ ఫేజ్లో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా ఈ సమయంలోని ఇటువంటి పనులు చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఉద్యోగంలో కానీ, ప్రమోషన్లో కానీ, వీసా కోసం, పాస్పోర్ట్స్ కోసం మనతో చేసే ప్రయత్నాలు కానీ, H1B కోసం చేసే ప్రయత్నాలు కానీ ఒక సక్సెస్ అవ్వడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. కొంచెం రిజల్ట్ ఒక మార్గం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకెళ్తాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.